క్రీస్తునాదనెందు ప్రిలగు సహోదరి సౌదుల్లారా నామములో క్రీస్తు సందేశం అనే ఒక కార్యక్రమమునకు మేమందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం ఓ ప్రభువా ఈ యొక్క క్రీ సందేశం ద్వారా మీ వాక్యాన్ని ఆలకిస్తూ ధ్యానిస్తుండగా మా యొక్క హృదయాలను మా యొక్క మనస్సులను మా యొక్క జీవితాలను మీకు సమర్పిస్తున్నాము ప్రభు మీ యొక్క వాక్కు ద్వారా మమ్ము నడిపించండి మీ యొక్క వాక్కు ద్వారా మా జీవితంలో వెలుగు నింపమని ప్రార్థిస్తున్నాము వాక్యం ఆలకిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు తాకి స్వస్థపరచి దీవించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క మనం లాంటి మన ఆదు అని యేస్సు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ లాడ్ ప్రైజ్ దాడ్ హలే లూయా హలే లూయా క్రీస్తునాథుని ఎందుకు ప్రియులకు సహోదరి సహోదలారా ఈ యొక్క క్రీస్తు సందేశంలో మనం ఈ వారం ధ్యానించుకునేటటువంటి అంశం భయాన్ని జయించడం లేకపోతే భయాన్ని కోల్పోవడం లేకపోతే మనకున్నటువంటి భయాన్ని ఎదురించగలగడం మన యొక్క మానవ జీవితంలో మనం గమనించుకుంటే మనం ప్రతి సందర్భంలో కూడా మనకు ఏవో తెలియనటువంటి భయాలు మన ముందు కనిపిస్తూ ఉంటాయి అంతేకాదు మన గడిచినటువంటి జీవితం గురించి కూడా మనకు ఎన్నో భయాలు మన జీవితంలో తిరుగుతూనే ఉంటాయి అనగా ప్రతి మానవుడికి కూడా ముందు వెనుకల భయాలతోనే మానవ జీవితాన్ని గడుపుతూ ఉన్నాం ఆ యొక్క భయాలు వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు కారణంగా మన జీవితంలో వస్తూ ఉంటే ఆ భయాన్ని ఏ విధంగా జయించుకోవాలో తెలియక ఈ భయాలకు మనం ఇంకా ఎక్కువగా భయపడి ఆందోళనకు గురై మనము నిజమైనటువంటి విశ్వాస జీవితాన్ని జీవించలేకపోతున్నాము లేకపోతే మనం నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించలేకపోతున్నాము ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం మనము పరిపూర్ణంగా జీవించగలగాలి అంటే మనలో భయాన్ని తీసివేయాలి ఈ యొక్క భయము మన ఎన్నో సందర్భాల్లో దేవునికి దూరంగా ఉంచుతున్నది మరి మనం భయాన్ని కోల్పోయినప్పుడే ఆ యొక్క ప్రభు చెంతకు వెళ్ళగలమని మన యొక్క జీవితంలో కూడా మనం ఎటు చూసినా మనకు ఎన్నెన్నో భయాలు మరి ముఖ్యంగా మన యొక్క భవిష్యత్తును గూర్చిన భయాలు మన యొక్క జీవితంలో గతించినటువంటి మనం చేసిన తప్పులను గూర్చిన భయాలు ఆర్థికమైన సమస్య భయాలు అదేవిధంగా పిల్లల గురించి భయం పెళ్లి చేసుకోవడానికి భయం ఎటు వెళ్ళినా మనకు ఏదో తెలియనటువంటి భయాలు మన యొక్క జీవితాన్ని చుట్టుముడుతున్నాయి కానీ ఈ యొక్క భయాలను మనం కోల్పోవాలంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆ యొక్క భయాల నుంచి మనకు విముక్తిని కలిగించే దేవుడు మనతో ఉన్నాడు అని మనం ముఖ్యంగా విశ్వసించాలి అందుకని మనం పాడుతూ ఉంటాం భయపడకు బంగారు బిడ్డ నేను నీ దేవుడేగా ఏడువకు నా కంటి పాప నీ ఉన్నానుగా ఆ యొక్క ప్రభు మనల్ని భయపడకుడు అని చెప్పేసి ఎన్నో సందర్భాలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేస్తున్నాడు శిష్యులు నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు మరి ముఖ్యంగా అధైర్యపడినప్పుడు ప్రభువు వాళ్ళకిచ్చే అభయహస్తం భయపడకండి భయపడకుడు ఈరోజు దేవుడు నీకు నాకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ యొక్క తపస్కాలంలో నీవు నేను గుర్తు చేసుకోవాలి అదేమిటంటే మన జీవితంలో గతించినటువంటి జీవితం మన జీవితంలో చేసిన తప్పులు అవి ఎలాంటి తప్పులైనా ఎలాంటి అయినా ఆ యొక్క ప్రభు నీకు నాకు గుర్తు చేసేది భయపడకండి ఎందుకు భయపడకూడదు అంటే ఈ యొక్క భయము మన జీవితంలో సృష్టించబడి ఈ యొక్క భయము ద్వారా మనం దేవునికి దూరం అయిపోతుంటాం మనం ఒక పాపం చేసినప్పుడు నేను పాపం చేశాను కదా నేను ప్రార్థన చేయకూడదు నేను పాపం చేశాను కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళకూడదు నేను పాపం చేశాను కాబట్టి దేవునికి దూరంగా ఉండాలి ప్రియ సహోదరి సౌదరులారా మనం పాపం చేశాను కాబట్టి ప్రభుకి దగ్గరగా వెళ్ళాలి మనం పాపం చేశాను కాబట్టి ప్రార్థనలో పాల్గొనాలి మనం పాపం చేశాం కాబట్టి దేనికి ఇంకా దగ్గరగా కావాలి కానీ సాతాను ఈ యొక్క భయాందోళన ద్వారా మన ఎన్నో సందర్భాల్లో దేవునికి దూరంగా పెడుతుంటాడు ఈరోజు ఈ యొక్క భయాన్ని కోల్పోవడానికి మనకి ఇవ్వబడినటువంటి ఒక మంచి ఉదాహరణ నీటి మీద యేసుప్రభు నడుచుట ఈ యొక్క దృష్టాంతాన్ని మార్కు సువార్త వ్యవహాను సువార్త ఇరువురు రాసినప్పటికీ పేతురు నీటి మీద నడుచుటం గురించి మనకు మత్తయ్యసు వార్త ఎంత చక్కగా తెలియజేస్తుంది మనమందరం కూడా మత్తయసు వార్త పద్నాలుగవ అధ్యాయము పవిత్ర వచనములు ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు మనం చదువుకుంటే ఆ యొక్క ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా ఒక సాధారణమైన మానవుడు నీటి మీద నడచ నడవడాన్ని మనము ఎంతగానో ధ్యానించబోతున్నాం ఈ యొక్క నీటి మీద నడిచేటటువంటి ధైర్యం ఏ విధంగా వచ్చింది నీటి మీద నడవాలి అంటే ప్రభు చెంతకు వెళ్ళాలంటే ఏ విధంగా మనలో ఉన్నటువంటి భయాన్ని తీసివేయాలి ప్రతి సౌదరి సౌద గుర్తించాలి ఈ యొక్క మత వార్త పద్నాలుగు ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు మీరు చదువుకున్నట్లయితే ఈ యొక్క వచనాలలో మనం మూడు అద్భుతములు గమనించగలుగుతాం కేవలం ఇది ఒక అద్భుతంగా రాసినప్పటికీ ఇక్కడ మూడు అద్భుతములు ఒకటి ఏసు ప్రభు నీటి మీద నడుచుట వీళ్ళు శిష్యులు ఎప్పుడు కూడా చూడలేదు అందుకనే యేసు ప్రభు ఎంతోమంది స్వస్థపరుస్తుండడం వ్యాధిగ్రస్తులతో ఉండడం వారికి స్వస్థతను ఇస్తూ ఉండడం మరి పాపాత్ములకు కొత్త జీవితాన్ని ఇస్తూ ఉండడం ఇలాంటి అద్భుతాలను చూశారు కానీ నీటి మీద నడుస్తూ ఉండడం వాళ్ళు చూడలేకపోయారు కానీ ఈ సందర్భంలో దేవుడు ఒక ఉదాహరణ వాళ్ళకి తెలియజేస్తున్నాడు నీటి మీద నడుస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడు వేసు నడవని చూడలేదు కావున ఇది ఒక భూతము ఒక ప్రేతము అని చెప్పేసి భయాందోళనకు గురవుతున్నారు ఈ సందర్భంలో ప్రభు మన వాక్యాన్ని చదువుకుంటే పద్నాలుగో అధ్యాయం మతయసు వార్త ఇరవై రెండవ వచనంలో వెంటనే యేసు వారితో భయపడకుడు ధైర్యం వహిం వహింపుడు నేనే కదా అని పలికాను ఇక్కడ యేసుగురు చెప్పే విషయాలు మూడు ఒకటి భయపడకుడు ఆ భయం తీసేసినప్పుడు మనం ధైర్యం కలగాలి ధైర్యం వహింపుడు మూడవది ये Esse... से